ఒక చార్మినార్ ప్యాకెట్ మనకి పెట్టా. తప్పు. ఏం శాశ్వతం? క్యాచ్. ఎప్పుడిచ్చాడు అత్తరం దగ్గర నుంచి? నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇక చూడరా, ఊరు ఊరంతా ఒక ఊపు పెద్దాం. లాభం లేదు గురు, మనం దొంగతనం మానేశాం. ఇదేమిట్రా, నీకన్నా మతిపోయిందా? తాళాలు లేకుండా ఇలపెట్టెలు తీయడంలో నీకు నువ్వే సాటిని కీర్తి తెచ్చుకున్నావు. ఇప్పుడు రోజులు ఏం చేస్తారా? అది కాదులే గురు, ఆ దొంగ బతికే వద్దు. మనం పూర్తిగా మారిపోయాం. జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహం అయింది. బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడరా? అదే కదా కర్మ అంటే. పాప అతను ఏ పాప మెరుగడట. 7 ఏళ్ళు శిక్ష వేశారు, 9 నెలలు అతనితో కలిసి ఉన్నాను కదా. అతను చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి అయింది. అయితే అతనికించిందేనమాట ఈ వేదాంతం అంతా. అవును గురు, ఇక దొంగతనాలు చేయని ఒట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అయితే నీకు ఉద్యోగం కావాలంట? ఎస్. నాతో రా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్స్. మళ్ళీ తాళాలు బద్దగొట్టమన్నావు కదా. నవ్వద్దు, నాకు అనుమానం ఉంది. లేదురా, ఆఫీస్లో ఉద్యోగం. దెన్ థ్యాంక్స్ పదా. గుడ్ మార్నింగ్. ఈ పరిస్థితుల్లో నీవే నాకు దిక్కు, నీవే కాపాడాలి. రమ్మంటారా అని బెదిరించాను. రమ్మని మీరు ఓకే బెదిరించారా? ఇప్పుడు సరే, ఇక ముందు. అలాగేనండి. ఓకే. నమస్కారం యజమాని. ఇప్పుడు మాట్లాడటానికి వీలేదు, తర్వాత రమ్మ. ఎవరనుకుంటున్నావు? తర్వాత రమ్మంటున్నావు. పార్ట్నర్, నీ ముఖంలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నావు? ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నావు తెలుసా? దీని కారణం నాకు తెలుసులే, నీ తమ్ముడు చావుతో నీకు ఒక పెద్ద బరువు తీరిపోయింది. ఇక బ్యాంకు దోపిడీ కేసు విషయంలో నేను అనుమానించబడే ఉండదు. అవునమ్మ. అదేమిటి అలా మాట్లాడుతున్నా? ఓ, నీ తమ్ముడు కొట్టిన దెబ్బనా? గురు, నీకు ఇక ఉన్నదలా ఒక్క పేడే, దాన్ని కూడా సఫా చేసేస్తే నీకు ఇక దిగులే ఉండవు.
వినపడదలే గురు, సౌండ్ బయటకు పోదుగా, అందులోనూ ఆడది, దాన్ని సఫా చేయడం అంత. నువ్వు అను, మూడు రోజుల్లో దాని శవం కూడా కనపడకుండా మాయం చేసేస్తాను. సరే గురు, ఖర్చు డబ్బు లేదు, ఒక 1000 రూపాయలు ఏంటండి బారాయ్. ఆ తర్వాత ఐదో 2 కాగిత ముక్కలు అండి బారాయ్. పాడి గుడ్లాంటి వాడు మన ముసలాడు ఉన్నాడుగా, ఉత్తరం కొట్టి పారేస్తాను. తెల్లారి పాటికి డబ్బు వచ్చి పడుతుంది. ఉత్తరం అందగానే మనం పెట్ట మన తోటకు తీసుకొచ్చి డబ్బు పెడతాడు. నీకు తెలియదు గురు, పెద్ద పెద్ద వాళ్ళకి పరుగు పోతుందంటే మా చెడ్డ భయం. వస్తామని అసలు వచ్చిన పని మర్చిపోయాను గురు. వీడు మనవాడే, పని ధర్మం బాగా తెలిసినవాడు, పనికొస్తాడు ఆఫీసులో పెట్టుకో గురు. రే శంభు, నువ్వు పెంచిదేమిటి? నీకే నేను ఇప్పిస్తాను ఉద్యోగం. జైల్లో గురు అని చెప్పానే ఈయనే. ఎవరు? తాలే తల్లి. అరే అదేమిటి సుందరం, 9 నెలలు జైల్లో కలిసి కూర్చున్నామే, అప్పుడే మర్చిపోయావా? సుందరం సుందరం, ఇప్పుడు అర్థమైంది, తిన్నావు దెబ్బ. నువ్వు చెప్పే సుందరం ఈయన తమ్ముడురా, గుండె జబ్బుతో చచ్చిపోయాడు, పేపర్లో పడిన చూడలా? నిజంగానా? అవును, అన్నదమ్ములు ఇద్దరు ఒకే పోలికలో ఉంటారులే. చచ్చా, కసరత్ చేసిన బాడీ, కండలు తిరిగిన శరీరం, సుందరం గుండె దెబ్బతో చచ్చిపోయినంటే నేను నమ్మను. ఈయనే దబ్బుంటాడు. ఇందులో ఏదో మోసం ఉంది, సుందరానికి ఏ దెబ్బ లేదు. ఏమిటో నీ బావుడు ఉద్యోగం కానీ తీసుకొస్తే. ఉద్యోగమా? ఇక్కడ కొన్ని లక్షలు ఇచ్చినా నేను ఇక్కడ ఉద్యోగం చేయను. పాపం సుందరాన్ని చంపేశాడు, ఎంత మంచివాడు. తను ఏ పాప పెరుగునని కళ్ళనీళ్లు పెట్టుకుని రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు. దేవుడున్నాడు, ఏనాటికైనా తనను రక్షిస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఈ పాడు దొంగతనాలు మానేయవని సొంత తమ్ముని కన్నా ఎక్కువగా బతిమలాని చెప్పుకునేవాడు. అటువంటి మహానుభావుణ్ణి పొట్టన పెట్టుకున్నారా? ఏమిటా వాగుడు, పాపని దయచేసి తీసుకొస్తే ఇదే ఉద్దేశం పని. పోనీ వీడికి ఏదైనా ఉద్యోగం ఇద్దాం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే పస్తుని చావడం మంచిది. Ha 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 ha!